విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విశాఖ జిల్లా చోడవరంలో వెలిసిన పురాతన శివాలయం విశిష్టత తెలుసుకుందాం రండి. ఈ ఆలయంలోని శివుడు చాలా శక్తివంతమైన వాడు. దీన్ని స్వయంభూ శివాలయం అని అంటారు. ఈ ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం చోళరాజులు, మత్స్యరాజులు, విజయనగరం రాజులు కాలంలో నిర్మించడం విశేషం. మరిన్ని వివరాలు ప్రధాన అర్చకుల మాటల్లో విందాం రండి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం జిల్లా అయిన చోడవరం గ్రామంలో చోడవరం పట్టణంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రం స్వయంభూ అంటారు. అలాగే ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలనాడు దేవాలయం. ఈ దేవాలయం ఏంటంటే ఈ పూర్వం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలంలో ఈ దేవాలయం పరిపాలించే మహారాజు గారు, ఈ గ్రామాన్ని పరిపాలించే మహారాజు గారు అమితమైన శివభక్తులు. ఆయన భక్తికి మచ్చి పరమేశ్వరుకు ఆయన కళలో కనిపించి నీ కోటకు తూర్పు దిక్కిన చెమ్మతో కూడిన ప్రాంతంలో నేను వెలుస్తానని చెప్పడం జరిగింది. మహారాజు గారు కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తుండగా ఈ ప్రాంతం అంతా చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తవ్వి చూస్తే భూమి లోపల నుంచి భూమి పైకి శివలింగం 3 అడుగుల వరకు ఉద్భవించింది. ఇక్కడ ఏ రోజు స్వామివారు స్వయంగా భూమి నుంచి వెలిసారో అదే రోజు వ్యవసాయం చేసుకుంటున్న పొలంలో రైతుకి 1 మైలు దూరంలో వ్యవసాయం చేసిన రైతుకి నందీశ్వరుడు ద్వారపాలకులు భూమి నుంచి బయటపడ్డాయి. మరి స్వామివారి యొక్క వెలిసారు కాబట్టి స్వామివారి తాలూకు పరివారం కూడా ఇక్కడ వచ్చి వెలిసాయని చెప్పేసి మహారాజు గారు తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నిత్యం అలా పూజా కార్యక్రమం చేసుకుంటుండగా కొంతకాలానికి ఏంటంటే పూర్వకాలంలో ఎక్కువగా హిందువులకి తులుసుకునే దండయాత్ర జరిగేవి. అందులో భాగంగా ఈ శివాలయం స్వయంభూ దేవాలయం, పురాతన దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని చిన్నాభిన్నం చేసినట్లయితే హిందువులందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం పోతున్న సంకల్పంతో అప్పటి తురుష్కులందరూ కూడా దండయాత్ర చేసి శివలింగాన్ని భిన్నం చేశారు. భిన్నం చేయడం వల్ల శివలింగాకారం కాకుండా పుట్ట ఆకారంలో ముక్క ముక్కలుగా ఉంటుంది. ప్రపంచం అంతా లింగాకారాలు ఉంటుంది, చోడవరంలో మాత్రం పుట్ట ఆకారాలు ఉంటుంది. మరి స్వామివారి శివలింగం ఎందుకు భిన్నమైపోయింది కాబట్టి పూజకు పరికరాదని కాశీపట్నానికి వెళ్ళి మహారాజు గారు అప్పటి నుంచి ఇంకో శివలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠ చేద్దాం ప్రయత్నం చేస్తారు. కానీ ఈశ్వరుడు కల్లో కనిపించి ఈశ్వర శబ్దం అనేది నిరాకార శబ్దం కాబట్టి మీరు ఆకారం చూడకండి, నిరాకారంతో ఉన్న ఈ లింగానికి మీరు నిత్యం పూజ చేయడం చెప్పడంతో ఆ పరమేశ్వర కళ్ళలో చెప్పడంతో అప్పటి నుంచి పుట్టలో ఉన్న శివలింగానికి మనం నిత్యం 800 సంవత్సరాల నుంచి పూజలు చేయడం జరుగుతుంది. అలాగే స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు ఉంటాయి. స్వామి గంగతో కలిపి పుట్టారు కాబట్టి స్వయంభూగా పుట్టారు కాబట్టి స్వయంభూ అంటారు. గంగతో పుట్టారు కాబట్టి గంగా సమేత అంటారు. స్వామివారి పేరు వచ్చి గౌరీశ్వర స్వామి. స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి అని స్వామివారి పేరు. అలాగే ఈ దేవాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో మత్స్యరాజుల కాలంలో ఈ దేవాలయం నిర్మాణం చేశారు. మత్స్యాలు నిర్మాణం చేసి మత్స్యరాజులు నిర్మాణం చేశారు అన్నాక ఏంటంటే ఘంటానాదం చేసే చోట తిరిగి వెనక్కి వెళ్ళిపోయే చోట గోడల మీద మత్స్యాలు అలవాలుంటాయి. మత్స్యవంశుల కాలంలో నిర్మాణం చేసిన నిదర్శనం మత్స్యాలు గుర్తు చేప గుర్తు ఉండడమే మత్స్యరాజుల కాలంలో నిర్మాణం చేసిన నిదర్శనం మనకి. అలాగే దేవాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో దేవపురుషులు సింహాసనం 4 స్తంభాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రధానమైన మండపంలో పెట్టడం జరిగింది. ఈ 4 స్తంభాలు కూడా రాతి స్తంభాలు ఉంటాయి. వాటిపై పెయింట్ అది వేయకుండా ఓన్లీ బాలిష్యోటే పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ 4 స్తంభాలు మత్స్య కుర్మ వరాహ దశావతారాలు రామలీలలో ఉంటాయి. అంటే ప్రధానమైన శివాలయ విష్ణుమూర్తుల స్తంభాలు ఉన్న కారణం ఏంటంటే తరతరాలుగా వచ్చే భక్తులందరికీ కూడా శివుడికి కేశవుడికి భేదం లేదా భావం వాళ్ళలో రావాలని సంకల్పంతో అప్పుడు దేవపురుషులు తీసుకొచ్చి దేవాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో మండపంలో 4 స్తంభాలు నిర్మాణం చేశారు. తర్వాత మత్స్యరాజులు దేవాలయ నిర్మాణం చేశారు. అలాగే దండయాత్ర జరుగుతున్నప్పుడు శివలింగాన్ని తులుసుకులు భిన్నం చేస్తున్నప్పుడు ఈ నంది మండపంలో ఉన్న నందీశ్వరుడు తిరుగుబాటు చేసి వాళ్ళందరినీ తొక్కిపెట్టి చంపడంతో శివలింగాన్ని వదిలేసి దేవాలయ తన స్థలాన్ని మాత్రం కొంత ఆక్రమం చేసి పారిపోయారు అన్నమాట. నందీశ్వరుడు తిరుగుబాటు చేశాడనకి నందికి ఎడంకాలు మోకాలు విరిగిపోయింది. దండయాత్రలో ఆయనకు కూడా కాలు విరిగిపోవడం జరిగింది. అలాగే తులుసుకుని పీకపెట్టి కాలుతో తొక్కి చంపడంతో పీక తెగిపోయిన ముండెం భాగం మాత్రం కాలు కింద బొమ్మ కింద అయిపోయి ఉంటుంది. అలాగే నందీశ్వరుడు కూడా దండయాత్ర చేయడం వల్ల ఆయనకు కూడా నందికి కూడా కాలు విరిగిపోవడం జరిగింది. అదే మనకు నిదర్శనం, దండయాత్ర జరిగిందని నిదర్శనం అదే అనమాట. 800 సంవత్సరాల నుంచి దేవాలయం నిత్యం పూజా కార్యక్రమాలు పుట్ట ఆకారంలో లింగానికి మనం పూజలు చేయడం జరుగుతుంది. అయ్యేలా ఈ దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, శ్రావణ మాసం అని ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కోవిడ్ నిబంధన వల్ల ప్రస్తుతం ఈ 2 ఏళ్ళ నుంచి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ నెల ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 తారీఖు వరకు కూడా కళ్యాణ వార్షికంగా వచ్చేటువంటి కళ్యాణ మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా ఈ నెల 26 ఏకాదశి మాఘ బహుళ ఏకాదశి కళ్యాణ మహోత్సవం, 1 తారీఖు మహాశివరాత్రి, 2 తారీఖు నాగవీలు వసంతోత్సవ కార్యక్రమం, 3 తారీఖు శ్రీ పుష్పయాగ పుష్పాంజలితో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా అద్భుతంగా జరుగుతాయి. స్వామివారిని అందరూ నలుమూల నుంచి విచ్చేసి స్వయంభూ దేవాలయం కాబట్టి స్వామిని దర్శనం చేసుకుని మనశ్శాంతిని మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలవుతారని కోరుతున్నాం. అలాగే కోవిడ్ నిబంధనల వల్ల ఉత్సవాలు పెద్దగా చేయకలేకపోయిన అవకాశం లేకపోయినా స్వామివారి నిత్య కైంకార్యాలు, పూజా కార్యక్రమాలు కానీ దర్శనాలు కానీ ఎటువంటి ఆటంకం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ
ఈవో గారు, కరీంనాథ్ గారు, అలాగే దేవస్థాన చైర్మన్ సత్యనారాయణ గారు మరియు ధర్మకర్తల మంటే సభ్యులు, అలాగే మున్సిపాలిటీ అర్చకులైన మేము మీ అందరం సహకరించి భక్తులకు ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులు దర్శనం ఇప్పించే భాగంలో నిమగ్నమై ఉన్నామని తెలియజేస్తున్నాం.